సిల్వర్ జూబ్లీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్లస్టర్ యూనివర్సిటీకి దక్షిణ భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు తెన్నేకల్ ముత్తుకూర్ గౌడప్ప పేరు పెట్టాలని ఈరోజు 30 ప్రజాసంఘాల ఐక్యవేదిక అయిన ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డివిఆర్ సాయి గోపాల్ గారిని కలిసి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. యూనివర్సిటీ కమిటీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వైస్ ఛాన్సలర్గా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ జేవి కృష్ణయ్య, ముత్తుకూర్ గౌడప్ప, స్మారక కమిటీ అధ్యక్షుడు సత్యన్న, రాయలసీమ ప్రజా సమితి నాయకుడు నాగభూషణం, ప్రోగ్రెసి యూత్ ఫెడరేషన్ నాయకుడు వీర వసంత కుమార్, కల్లూరు రైతు సంఘం నాయకులు రామాంజనేయులు, శేఖర్ మొదలగవారు పాల్గొన్నారు.